చినశంకరంపేట మండలం మడరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం మడరు సొసైటీ నిధులతో 9 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సొసైటీ అదనపు గదిని ఆమె ప్రారంభించారు. చినశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ ఉత్తమ ఎస్ఐగా అవార్డు రావడంతో ఆయనను షాల్వాతో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, భారతదేశ రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ను, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అందించాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిని సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ నరసమ్మ, ఎంపీటీసీ విజయలక్ష్మి స్వామి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, మడూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి సత్యనారాయణతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. డైనింగ్ హాల్ సాంక్షన్ కావడం జరిగింది, దానికి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కూడా మరి సొసైటీ చైర్మన్ గారు వాళ్ళ డైరెక్టర్లు అందరు కలిసి కూడా మరి సొసైటీ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు ఇనాగ్రేషన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే రైతులందరూ బాగుండాలి, వారికి కరెంటుతో పాటు మరి అన్ని ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలి, అదేవిధంగా పంటలు బాగా పండాలి, పండిన పంటను కూడా కొనడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈసారి కూడా మళ్ళీ ఏసంగి పంటను కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి అందరూ కూడా సకాలంలో ఎందుకంటే మన ముందుగా పంట వేసుకుంటే మార్చి 36 డిగ్రీస్ కంటే ముందే కనుక పంట వచ్చినట్టయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పంట రాగలుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి పంటను ముందుగానే వేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది కూడా పంటలు మరి సకాలంలో రాబోతుంది, తప్పకుండా రాబోయే కాలంలో కూడా పంటను కొనడం జరుగుతూ ఉంది.